హే హాయ్ వెల్కమ్. ఇవాళ వచ్చేసి మనం జగ్గేపేట నుండి నందిగామ వరకు రైడ్ ఉంటుంది. సో పైగా నేషాలు కొద్దిసేపు చూద్దాం, మీరు అంతలో చూడండి. ఓరి వారి ఏమైంది పగి సడన్గా చూడండి, అలసిపోతాడు ఇక. సో ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్ మధ్యలో మేము బార్డర్ అనే రెస్టారెంట్లో తినడానికి వచ్చినాం. బగీని మరి రమ్మంటారా వద్దంటారా తెలియదు. అరే ఉచ్చబోయడానికి ఎలా కాళ్ళు వాడు కాళ్ళు ఎత్తనే ఉన్నాడు ఇక్కడ వాడి దగ్గర, మరి ఇంత సాటిస్ఫైందిరా బాబు వెనకెళ్ళా. సో వీడికి లోపల అలో లేదు, సో కాబట్టి మేము ఇలాంటి హట్టు లాంటివి ఒకటి మాట్లాడినాము. సో ఎటు ఇల్లనా అలానేనా? సోదా బగీదా బగీడికి సంతోషం, రొంబ సంతోషం ఆయిరా ఐదా, రొంబ సంతోషం ఐదా. సరే బగి ఓకే, ఇది బాగానే ఉంది. వస్తాడా? ఆమ్లెట్ సో వితౌట్ ఆయిల్ వితౌట్ మగి నచ్చినదా నీకు? దబాకి బాకి గిట్ 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 థ్యాంక్ యూ డాడీ, నేను అర్థం చేసుకున్నందుకు. సో ఇక మన బైగడ ఆమ్లెట్ తింటాడు. ఉప్పు లేదు కారం లేదు, ప్లెయిన్ ఆమ్లెట్. మళ్ళా వేరేది వేరేది అనుకోకండి. బగి మళ్ళీ రెడీ అయిపోయిండు. మేము ఇక్కడ నుండి ఇప్పుడు జగ్గేపేటలో ఉన్నాను. 2 డేస్ రెస్ట్ తర్వాత భరత్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. సో ఈ రెస్ట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుండి విజయవాడ అనేది వెళ్తున్నా. సో ఇప్పుడు నాకు తెలిసి సాయంత్రం స్టార్ట్ అయినా కాబట్టి నందిగామ వరకు వెళ్తే కావచ్చు. సో నందిగామలో ఇవాళ ముందు ఎక్కడైనా పెట్రోల్ పంపులో స్టే చేసి రేపు విజయవాడ కొట్టేస్తా. సో ఇది ప్లాను. సో బగి ఆర్ యూ రెడీ? బగి గారికి ఒక రకంగా ఇక సెట్ అవుతాడు, కొద్దిసేపు అయినాక ఇలా సెట్ అవుతాడు. ఏమైనా బైక్ మీద పోయినా ఎక్కడ పోయినా ఇట్లా బయటికి చూడాలని ఎక్కువ తాపత్రయము. ఇప్పుడు ఆ తాపత్రయం మళ్ళీ తీరబోతుంది. రెడీ అనే రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ భరత్. ఓకే పైగాడేమో అనుకున్నాడు. ఇంకా ఈ వేగం నందిగామ ఏరుకుంటా. సో మ్యాక్స్ నందిగామకి 1 కిలోమీటర్కి అంటే 24 కిలోమీటర్లు ఉంది ఇంకా. ఐ థింక్ మీకు డిస్టర్బెన్స్ రావచ్చు కొంచెం, మైక్ ఇట్లా అవన్నీ ఏం లేవు. సో అందుకే ఎవరు లేనప్పుడే మాట్లాడుతూ ఉంటా. సో ఇక్కడ ఫ్రంట్లో నాకు లగేజ్ కొంచెం హెవీ అయిపోయింది, బ్యాగ్లో పెడదాము అని అంటేనేమో బగీగాడు ఉన్నాడు. సో ఇవాళ జగ్గేపేటలో బయలుదేరి నందిగామలో ఎండ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ ఇక్కడ. హాయ్ వీడియోస్ సూపర్గా ఉంటాయి బ్రో, మీరు మాత్రం డైలీ మిమ్మల్ని మీ వీడియోస్ బాగా ఫాలో అవుతాను నేను. థ్యాంక్ యూ. మీరు ఎక్కడ? జగ్గేపేటలో ఉన్న 3 డేస్. అవునా, ఎక్కడ ఉన్నారు బ్రదర్? అది కూల్ డ్రింక్స్ ఉంటాయి. ఓకే ఓకే. అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే, అతను మా ఫ్రెండ్. విజయవాడ ఇప్పుడు విజయవాడ. సో అట్లనే వెళ్ళి కూడా మాట్లాడలేనా? హాయ్ హాయ్ అయ్యా అయ్యా, నేను రైడ్ చేసినట్టే. హాయ్ బాగున్నా? బాగున్నా బాగున్నా. హాయ్ హాయ్, ఎన్నో అప్డేట్ చేసుకున్నాను. చూసిరా ఎక్కడ? ఇక్కడేనా? నందిగామ. నందిగామనా? ఆడికి ఆడనే ఇవ్వాలి స్టాప్, ఆడ పెట్రోల్ పంప్ దగ్గర షాప్ అయితే. నైస్ టు మీట్ యూ గైస్. వేరే పని ఉండి ఇక్కడ ఉన్నా. ఏం పేరు? సతీష్ అన్న. హాయ్ సతీష్, ఈజ్ అవర్ సబ్స్క్రైబర్.
నైస్ టు మీట్ యూ బ్రో. ఎట్లుందన్న బగి? చూడు వాడు బయట వెనుక చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. శ్రీకాంత్ ఇంకా సందీప్ ఆదిత్య. ఆదిత్య ఓకే నైస్ టు మీట్ యూ. సేఫ్ సైడ్కి వెళ్ళరా, రోడ్ సైడ్కి వెళ్ళి సరేనా ఫోటో తీసుకున్నా. రాత్రి కూడా చూసినా అన్న, రాత్రి కూడా చూసా వీడియోస్. సో మన వాళ్ళు పోతుంటే వచ్చి గుర్తుపట్టారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూస్తారా వీడియోస్? ఫాలో అవుతున్నా బ్రో. సబ్స్క్రైబరా? అదేం కష్టం అండి బాబు, ఇతంది అర్థం ఘోరమైన కష్టం. సో నందిగామ అయితే వచ్చినాయి ఇప్పటిదాకా కష్టపడి. ఇక్కడ ఇక్కడ ఒక్కడే ఒక పెట్రోల్ పంప్ ఉంది, కానీ ఇక్కడ స్టే ఇస్తారో లేదో తెలుస్తలేదు. ఇక్కడ నుండి మళ్ళీ 15 కిలోమీటర్స్ దాకా ఏ పెట్రోల్ పంప్ లేదు. ఇప్పటికే చీకటి అయింది, ఎవరిని అడగాలో అర్థమవుతలేదు. సో ఒకసారి ట్రై చేస్తా. ఇది హైవే పైన ఉన్న పెట్రోల్ పంపు, అడిగి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఫస్ట్. సో వీళ్ళే మేనేజర్. సో చూసి వచ్చారు అండ్ స్టేక్ కూడా అలో వేసారు ఇక్కడే. థ్యాంక్ యూ. ఇది భారత్ పెట్రోల్ పంప్, మనకి ఎప్పుడైనా కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటుంది భారత్ పెట్రోల్ పంప్. నిజంగా అసలుకి నేను దొరుకుద్దా దొరకదా అని చెప్పేసి అని అనుకున్నా స్టే. సో లక్కీ టెంట్లో పోయినాక ముచ్చట పెడతా. సో నేను ఇక్కడ పడుకుంటా అని చెప్పేసి అని అన్నా. అక్కడ బాగా దుమ్ము ఉంది ఆ బైసైకిల్ దగ్గర. సో ఇక్కడ పడుకుంటానంటే ఇక్కడ ఉన్న కార్లు కూడా అతను వెనక తీసి నాకు సెక్యూరిటీ పర్పస్లో ఇక్కడ పెట్టిండు. అండ్ ఇక్కడ కూడా ముందర రెండు బైక్ పెడతా అని చెప్పిండు. ఇక్కడైతే నీట్గా ఉన్నది, ఇక్కడ పడుకోవచ్చు కూడా. యాక్చువల్లీ అతను రూమ్లో పడుకోమన్నాడు అక్కడ రూమ్లో, కానీ వాళ్ళిద్దరు పడుకుంటారంట. అండ్ ఇంకోటి ఏంటంటే బైగాడు కూడా నైట్ టైంలో లేచి అటు ఇటు పోతూ ఉంటాడు. సో దట్ ఇక ప్రాబ్లం అయిపోతుంది. అదే టెంట్లో అనుకో బైగాడు నిమ్మలంగా పడుకుంటాడు 10 గంటలకు అటు ఇటు తిరిగేసి. ఇక పండమంటే రాత్రి అయితే కొంచెం చల్లగా అయితే చలికాలమే కాబట్టి. సో ఇట్లా ఫిక్స్ అయిపోయినాం మొత్తం. చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ పెట్రోల్ పంప్ ఓనర్ అయితే ఇంకా బాగా సపోర్ట్ చేసాను. థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఇంకా వెళ్ళేటప్పుడు. ఇక ఇక్కడే వేసేస్తా టెంట్ ఇక. ఈ బైగాంతో నాకు పెద్ద కష్టమే ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా టెంట్ వేస్తాంటే టెంట్ వేయనియాడు. నేను అటు వేస్తూ ఉంటాను, ఇది టెంట్ ఒకటి వేయడమే కష్టం రా. అటు వేస్తూ ఉంటే పడేస్తూ ఉంటాడు, వేస్తూ ఉంటే పడేస్తాడు. చూడండి ఎట్లా వేస్తున్నాడు వాడిని వదిలిపెట్టినందుకు. ఓరి వారి ఓరి వారి ఒరే 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 ఏమైంది బగి సడన్గా? ఇక చూడండి అలసిపోతాడు ఇక. అయ్యో నేను సెల్లు తిప్పలేకపోతున్నారు అటు ఇటు. అయ్యో ఆగిందే చిటి కుక్క, అలసిపోయిందే నా బంగారు కుక్క. అయ్యయ్యో అయ్యయ్యో నా బగి కాడు. అయ్యో చూడండి 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 అమ్మా నమ్మి చచ్చినాడు. ఈడు ఎంత చిల్ అవుతున్నాడు ఎవడో కుక్కన్ తమ్తావా దాన్ని ఎందుకు ఆచార్య పెడుతున్నావు ముయ్యో చేయాలి అట్లేం చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు సోజు సోజు ముచ్చట్లు చెప్తున్నారు. ఈజ్ ఫైన్, ఈజ్ హ్యాపీ, ఈజ్ మై కొడుకు, ఈజ్ మై బగీరా అందులో తవ్వుతున్నాడు. రే నేను ఒక ఫోటో తీయాలరా ఇట్లా. బయగాడికి ఇది బాగా నచ్చింది పెట్రోల్ పంప్లో. సో ఈ గడ్డిలోకి వెళ్ళే దిగుతలేడు, ఎక్కుతున్నాడు దిగుతున్నాడు ఎక్కుతున్నాడు దిగుతున్నాడు. సో ఈజ్ వెరీ హ్యాపీ ఫైనలీ. చాలామంది ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకుంటావు ఏంటి అని అడుగుతుంటారు కదా. సో మ్యాక్సిమం పడుకునేటప్పుడు పెట్రోల్ పంప్లో పెట్టేస్తా, మార్నింగ్ లేసే వరకు ఛార్జింగ్ ఎక్కుతుంది. సో పవర్ బ్యాంక్లో పెట్టేస్తా మ్యాక్సిమం, ఎందుకంటే మొబైల్ అంటే ఒక గంటలో ఎక్కేస్తుంది ఇంకా ఛార్జింగ్ ఫాస్ట్ అవుద్ది. సో దట్ అట్లా. సో ఇంకా అట్లా తొందర అయిపోవడం వల్ల మనకు బెనిఫిట్ ఒకటి. అండ్ ఇంకొకటి నైట్ పవర్ బ్యాంక్లో పెట్టుకుంటే ఇప్పుడు ఒక్కసారి సెల్ ఛార్జింగ్ పెడితే ఒక రోజు వస్తుంది మినిమం. సో ఇక పవర్ ఇక గోప్రోన అవసరం ఉన్నప్పుడు మాత్రమే వీడియో రికార్డ్ చేస్తా. ఒకవేళ గోప్రోలో ఛార్జింగ్ అయిపోతే అప్పుడు మొబైల్లో చేస్తా. ఇక ఇప్పుడైతే మొబైల్లోనే చేస్తున్నా, ఎందుకంటే మొబైల్లో ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇది ఛార్జింగ్ నేను పెట్టుకునేది. ఫుడ్ అంటారా, ఫుడ్ కంపల్సరీ ఎక్కడ ఒక దగ్గర దాబాలన హోటల్లో తినేస్తా. ఒక్కొక్క రోజు 2 పూటలు, ఒక్కొక్క రోజు దొరికితే 3 పూటలు. సో బైగారికి అయితే చికెన్ కానీ మటన్ కానీ నాకు గ్యాస్లో ఉడకబెట్టేసి పెట్టేస్తా.
సో ఇది బగియాన్ ఫుడ్, కొంచెం అన్నం కలిపేసి కొంచెం చికెన్ కలిపేసి పెడిగ్రీ గ్రేవీ ప్యాకెట్ పెట్టేసి ఎగ్గు లేకుంటే ఎగ్గు ఉడకబెట్టినాయి రెండు ఉంటాయి, అవి ఉడకబెట్టి పొద్దున్నే అవి పెట్టేసి అవి క్యారీ చేసి అవి పెట్టేస్తా. సో వాడు హ్యాపీగానే ఉంటాడు మ్యాక్సిమం, గడ్డి తవ్వుతున్నాడు. సో ఇది అండ్ ఈ పెట్రోల్ పంప్లో కూడా చాలా మంచి, ఇగో ఆ పెట్రోల్ పంప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్ కూడా ఎంకరేజ్ జరిపిన తర్వాత నన్ను ఇక్కడే పడుకోమని చెప్పిండు. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ ఇట్లా మంచిగా నీట్గా ఉంటాయి, స్నానం కూడా ఇక్కడే చేసేయచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ పంప్లో ఎలా ఉంటారంటే వాళ్ళు ఫుడ్ తింటూ ఉంటారు, సో వాళ్ళు కూడా ఫుడ్ వండుకుంటారు కదా నైట్. సో ఆ పెట్రోల్ పంప్లో వాళ్ళు ఫుడ్ ఎవరైతే వండుకుంటారో అప్పుడు నాకు ఫుడ్ ఉన్ను అండ్ ఏమైనా కర్రీస్ కూడా తెప్పించి అతను ఇచ్చిండు అన్నట్టు ఈ పెట్రోల్ పంప్ ఉన్నారు. సో ఇది ఇక నా విషయానికి వస్తేనా, నేను ఇక్కడున్నా ఇట్లున్నా. సో ఇవాళ బాగా జరిగింది జర్నీ, చాలా వరకు నేను టెన్షన్ పడ్డా దొరుకుద్దా అని చెప్పేసి, నేను దొరికింది చాలా హ్యాపీ. అవి గడ్డీలో వేసుకుంటే బాగుండు, నిజంగా మంచిగా ఉంది గడ్డి, కానీ కొంచెం లెంత్ పెద్దగా ఉంటే ఇంకా ఈ గడ్డీలో వేసుకుంటాను. ఏం చూస్తున్నాను, వీడు ఏదో ఆడుతున్నాడు గడ్డిలో. సో ఇదే అండి ముచ్చట ఇవాళ, అండ్ చాలా హ్యాపీ. జర్నీ అనేది చాలా మెల్లిగా పోతున్నా, మీరు అందరూ అనుకోవచ్చు బగీని ఇబ్బంది పెడుతున్నావు అది అని చెప్పేసి, చాలామంది చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. ఒక్కటే చెప్తున్నా వాళ్ళందరికీ, బగీ గాడు నా కొడుకు, కొడుకు అన్నది అంతకన్నా ఎక్కువ. వాడికి ఏమైనా కూడా నేను తట్టుకోలేను, ఫస్ట్ కొంచెం డల్లుగున్నా నా కళ్ళకి నీళ్ళు వస్తాయి. అలాంటి బగీ కానీ నేను ఇబ్బంది పెట్టను, అండ్ నా సైకిల్ ఎండకు చంపేస్తావా చలికి చంపేస్తావా అని అంటున్నారు చాలామంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎండ అనేది కొట్టదు బగీకి, ఎందుకంటే నేను పొద్దున 5-6 స్టార్ట్ చేసి 8-9 వరకు ఎండ్ చేస్తున్నా, ఎండాకాలం రాకముందుకే. ఈవినింగ్ కూడా 7 అయితే ఎండ్ చేస్తా, 4:30 అట్లా స్టార్ట్ చేస్తా. నేను గమ్యాన్ని చేరాలని కాదు ఫస్ట్, నాది గమ్యాన్ని ఎలాగైనా చేరుతా, ఒంటరిగా చేరొచ్చు బైక్ అంతటి చేరొచ్చు ఎట్లయినా చేరొచ్చు, కానీ ఆ నేచర్ను ఆ ప్లేస్ని ఆ పీపుల్స్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నిమ్మలంగా వెళ్తున్నాను. నేను రోజుకు 55 తొక్కుతున్నా, ఒకప్పుడు 150 తొక్కేటోని, ఇవాళ 50-60 తొక్కడమే చాలు నాకు, ఎందుకంటే మా బాయిగాడు హ్యాపీగా ఉంటే వాడితో కలిసి వెళ్ళడమే నాకు కావాల్సింది. సో ఇది మ్యాటర్, ఐఎమ్ హ్యాపీ ఈ జర్నీలో, బాయిగాడు కూడా ఫుల్ హ్యాపీ. చూడండి వాడు ఏం చేస్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, నిజంగా మీ లవ్కి నేను ఫిదా. లవ్ యూ గైస్, మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. రేపు విజయవాడ ఏర్కొంటా. సో ఈరోజుకి ఈ బ్లాగ్ కంప్లీట్, ఐ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ, ఇంకా పడుకొని పోతా. బగీ గుడ్ నైట్ చెప్ప అందరికీ, బగీ నానికాయా, బగీ కన్నికా, బగీ కన్నికో ఏం చెప్తున్నావు రా, నువ్వు పొట్టివాడు పొట్టాడు 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 వీడు పొట్టాడు 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 ఇట్లా అంటే బాగా మంచిగా డాగ్స్కి రిలీఫ్ ఉంటుందంట ఇట్లా, అందుకే ఇట్లా 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 అంటూ ఉంటాను నేను బగీ కానీ. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఎందుకో చెప్పాలనిపించింది ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బాయిగాడు వాళ్ళ డాడీ ల్యాప్లో పడుకున్నాడు, వాడల పైన ఎంత బాగా అనిపిస్తాయి ఇట్లా ఆడుకుంటే వీడు. గుడ్ నైట్ నాన్న బగ్గి, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.